దేవాలయాలు ఆధ్యాత్మికతకు, సనాతన ధర్మానికి నిలయాలు. తెలంగాణలోని దేవాలయాలకు పునర్వైభవం తేవడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తున్నది. యాదాద్రి క్షేత్రాన్ని ప్రభుత్వం సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నది. ఈ దివ్యక్షేత్రంలోని దేవాలయాన్ని వైభవోపేతంగా పునర్నిర్మిస్తున్నది. ఈ బడ్జెట్లో రాష్ట్రంలో వివిధ దేవాలయాల అభివృద్ధి కోసం 500 కోట్లు ప్రతిపాదించడమైనది. రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయాల్లో ధూపదీప నైవేద్యాల కోసం మరియు వాటి నిర్వహణ కోసం ఈ బడ్జెట్లో 50 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం. పూజారులకు అర్చక నిధి ద్వారా క్రమం తప్పకుండా వేతనాలు చెల్లిస్తున్నది. రాష్ట్రంలో రహదారుల అభివృద్ధికి సమగ్ర విధానాన్ని ప్రభుత్వం అమలు చేస్తుంది. రహదారుల నిర్మాణం, నిర్వహణకు 750 కోట్లు బడ్జెట్లో ప్రతిపాదిస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో సమీకృత కలెక్టరేట్లు, జిల్లా పోలీస్ కార్యాలయాల నిర్మాణం శరవేగంగా జరుగుతుంది. ఇప్పటికే చాలా జిల్లాల్లో నిర్మాణాలు పూర్తి కాగా మరికొన్ని చోట్ల చివరి దశలో ఉన్నాయి. త్వరలోనే ఈ నిర్మాణాలన్నీ పూర్తి చేయాలని ప్రభుత్వం గట్టి పట్టుదలతో ఉంది. కలెక్టరేట్లు, డిపిఓలు, పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నిర్మాణాలను ఈ ఏడాదిలో పూర్తి చేయడం కోసం 550 కోట్ల రూపాయలను ఈ బడ్జెట్లో ప్రతిపాదించడమైనది. మొత్తంగా రవాణా మరియు రోడ్లు భవనాల శాఖకు ఈ బడ్జెట్లో 3,494 కోట్ల రూపాయలను ప్రతిపాదించడమైనది. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇచ్చింది. పోలీస్ శాఖ ఆధునీకరణకు, శిక్షణకు, వారి జీవన ప్రమాణాల పెంపుకు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించేందుకు, వాహనాల కొనుగోలుకు పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేసింది. ఈ చర్యలతో పోలీస్ శాఖ పనితీరు ఎంతగానో మెరుగుపడింది. ఫలితంగా తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతల నిర్వహణ సమర్థవంతంగా జరుగుతుంది. హైదరాబాద్లో కర్ఫ్యూలు, కల్లోలాలు లేకుండా జనజీవనం ప్రశాంతంగా సాగుతుంది. అంతర్జాతీయ స్థాయిలో హైదరాబాద్ నగరంలో చేపట్టిన పోలీస్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ నిర్మాణం త్వరలోనే పూర్తి కానుంది. గుడుంబా రక్కసిని ఉక్కుపాదంతో అణిచివేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఈ బడ్జెట్లో పోలీస్ శాఖకు 5,852 కోట్ల రూపాయలను ప్రతిపాదించడమైంది. ప్రజల చేత చట్టసభలకు ఎన్నుకోబడి రాష్ట్ర అభివృద్ధికి విధానాలు రూపొందించేవారు గౌరవ శాసనసభ్యులు. ఇంతటి గురుతర బాధ్యత నిర్వహించే ఎమ్మెల్యేలకు తమ సొంత నియోజకవర్గాల్లో ఇంతవరకు కనీసం ఓ కార్యాలయం కూడా లేదు. ఈ లోటును గమనించిన మన ముఖ్యమంత్రి గారు ఎమ్మెల్యేలకు కార్యాలయాలు కట్టించాల్సిన అవసరాన్ని గుర్తించారు. ఇప్పటి వరకు 82 నియోజకవర్గాల్లో కార్యాలయాల నిర్మాణం పూర్తయింది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తమ నియోజకవర్గ పరిధిలో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించుకోవడం కోసం ఒక్కొక్కరికి 3 కోట్ల రూపాయల చొప్పున నియోజకవర్గ అభివృద్ధి నిధులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిధుల వినియోగానికి సంబంధించి ప్రభుత్వం త్వరలోనే మార్గదర్శకాలను విడుదల చేస్తుంది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ఏసీడీపీ నిధుల కోసం ఈ బడ్జెట్లో 480 కోట్ల రూపాయలు ప్రతిపాదించడమైనది. దేశంలో ఆర్థిక మాంద్యం నెలకొన్న నేపథ్యంలో ఇతర రాష్ట్రాలతో పోల్చితే మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గుడ్డిలో మెల్ల అన్న చందంగా కొంత మెరుగ్గానే ఉంది. గత 5 ఏళ్లలో రాష్ట్ర సొంత రాబడి సగటి వృద్ధి రేటు 21.5% ఉంటే ఈ సంవత్సరం ఫిబ్రవరి మాసాంతానికి 6.3% తగ్గింది. అంటే 15.2% తగ్గింది. మారిన ఆర్థిక పరిస్థితులను అంచనా వేసుకుంటూ ఎప్పటికప్పుడు ఉత్పన్నమయ్యే పరిస్థితులకు తగ్గట్టుగా వ్యూహరచన చేస్తూ ప్రభుత్వం ఆర్థిక ప్రణాళికలు రూపొందిస్తున్నది. స్థిర అభివృద్ధికి మూలస్తంభం పెట్టుబడి వ్యయం. ఆర్థిక శాస్త్రంలో చెప్పిన గోల్డెన్ రూల్ ప్రకారం వివిధ సంస్థల నుండి తెస్తున్న రుణాలన్నింటినీ పెట్టుబడి వ్యయం కోసమే ప్రభుత్వం వినియోగిస్తుంది. కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ భగీరథ దీనికి నిదర్శనం. రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం ఉనికి లేని దశలో ప్రభుత్వం హౌసింగ్ బోర్డ్, రాజీవ్ స్వగృహ వంటి సంస్థలను ఏర్పాటు చేసింది. వర్తమాన కాలంలో రియల్ ఎస్టేట్ రంగం పెద్ద పరిశ్రమగా విస్తరించింది. ఈ దశలో ప్రభుత్వ రంగంలో ఉన్న రాజీవ్ స్వగృహ తరహాలో నిరర్ధకంగా పడి ఉన్న ఆస్తులను పారదర్శకంగా విక్రయించడం ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. మన రాష్ట్రం ఖనిజ సంపదకు నిలవు. ఇసుక, ఇతర ఖనిజాల ద్వారా వచ్చే ఆదాయాన్ని మరింత పెంచుకునేందుకు పకడ్బందీ వ్యూహాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2018-19 ఆర్థిక సంవత్సర లెక్కల ప్రకారం 1,57,150.8
800 కోట్లు ఖర్చయింది. రెవెన్యూ మిగులు 4,337.08 కోట్ల రూపాయలు. ద్రవ్యలోటు 26,943.87 కోట్ల రూపాయలు. సవరించిన అంచనాల ప్రకారం 2019-20 సంవత్సరానికి చేసిన మొత్తం అంచనా వ్యయం 142,152.28 కోట్ల రూపాయలు. ఇందులో రెవెన్యూ వ్యయం 1,10,824.77 కోట్ల రూపాయలు కాగా, మూలధన వ్యయం 13,165.72 కోట్ల రూపాయలు. సవరించిన అంచనాల ప్రకారం రెవెన్యూ ఖాతాలో మిగులు 103.55 కోట్ల రూపాయలు. 2020-21 ఆర్థిక సంవత్సరంలో 182,914.42 కోట్ల వ్యయాన్ని ప్రతిపాదిస్తున్నాను. దీనిలో రెవెన్యూ వ్యయం 138,669.82 కోట్లు మరియు క్యాపిటల్ వ్యయం 22,061.18 కోట్ల రూపాయలు. బడ్జెట్ అంచనాలలో రెవెన్యూ మిగులు 4,482.12 కోట్ల రూపాయలు కాగా, ఆర్థిక లోటు 31,191.25 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా. ఆర్థిక మాంద్యానికి విరుగుడు ప్రజల కొనుగోలు శక్తిని పెంచడమే. సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా ప్రభుత్వం ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరుచుతున్నది. ప్రజల కొనుగోలు శక్తిని అంతకంతకు పెంచడం, పెట్టుబడి వ్యయానికి నిధులు వినియోగించడం అనే ద్విముఖ వ్యూహంతో ప్రభుత్వం ఆర్థికాభివృద్ధిని సాధిస్తున్నది. గ్రామస్థాయి నుంచి పార్లమెంటు వరకు అన్ని రకాల ఎన్నికలు పూర్తయ్యాయి. ప్రతి ఎన్నిక సందర్భంలో ప్రజలు మా ప్రభుత్వం మీద సంపూర్ణ విశ్వాసాన్ని కనబర్చారు. మేము ఎంచుకున్న బాట సరైందని, మేము అవలంబిస్తున్న వ్యూహాలు సఫలమవుతున్నాయని ప్రజా నిర్ణయం చాటి చెప్పింది. ఈ బడ్జెట్ కేవలం వార్షిక బడ్జెట్ అన్న దృక్పథంతో కాకుండా వచ్చే 4 ఏళ్ల రాష్ట్ర భవిష్యత్తును కూడా దృష్టిలో పెట్టుకొని అభివృద్ధి ప్రణాళిక రచన జరిగింది. ప్రజల అవసరాలు, ప్రాధాన్యతలపై స్పష్టమైన అవగాహనతో ఈ బడ్జెట్ రూపొందించబడింది. సంక్షేమ కార్యక్రమాలలో నిధులలో ఎక్కడా కోత విధించలేదు. పైగా సంక్షేమ పథకాల లబ్ధిదారులను పెంచే నిర్ణయాలను ప్రభుత్వం ఈ బడ్జెట్లో ప్రతిపాదిస్తున్నది. దీన్ని బట్టి తెలంగాణ ప్రభుత్వం పేద ప్రజల అభ్యున్నతి కోసం ఎంతటి నిబద్ధతతో ఉందో ఈ బడ్జెట్ చాటి చెప్తున్నది. ఇది పూర్తిగా ప్రజలే కేంద్రంగా రూపొందించిన ప్రగతిశీల బడ్జెట్. 2020-21 సంవత్సరానికి గాను రూపొందించిన బడ్జెట్ ప్రతిపాదనలను సభ ఆమోదం కోసం ప్రవేశపెడుతున్నాను. జై హింద్, జై తెలంగాణ. Now the house is adjourned to meet again at 10 a.m. on Wednesday, the 11th March 2020.